ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన పాత బకాయిల తాలూకా బిల్లుల చెల్లింపులకు సంబంధించి బిల్లుల పేమెంట్లకు సమయం దగ్గర పడిందనే వార్త ఒకటి వెలువడింది. దీనిపై కొంత సమాచారం వెలుగులోనికి వచ్చింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లుల చెల్లింపులన్నీ పూర్తవుతాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరు కల్లా చెల్లింపులు పూర్తి చేస్తారని కొందరు భావిస్తున్నట్లుగా సమాచారం. ఆ మేరకు సిగ్నల్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ నెల 21న ఆర్బీఐ వద్ద పొందిన 2,000 కోట్ల రుణాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఫిబ్రవరి నాటికి చెల్లించాల్సిన 5,600 కోట్ల బకాయిల చెల్లింపులను ఒక కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నదని అనుకుంటున్నారు. నిజానికి ఈ నెల జీతాలను వచ్చే నెల మొదట్లో చెల్లించడానికి ఈ 2,000 కోట్లు అవసరమైనప్పటికీ వాటిని ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సర్దుబాటు చేసేస్తే ఈ 5,600 కోట్ల బకాయిలు అంటే సరెండర్ లీవ్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, ఏపీజీఎల్ఏ లోన్లు, జీపీఎఫ్ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ బకాయిలు, టీఏడీఏ బకాయిల సమస్య ఇంచుమించు పూర్తి చేసేయవచ్చని అనుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ బకాయిలు కొన్ని బకాయిలను గత కొన్ని రోజులుగా కొద్ది కొద్దిగా జమ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన సరెండర్ లీవ్ చెల్లింపులు పెద్దగా చేయకపోయినప్పటికీ మరలా 2 రోజుల క్రితం నుండి సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు మొదలుపెట్టారు. 2022-23 వరకు కొన్ని సరెండర్ లీవ్ బకాయిలు జమైనట్లుగా చెప్తున్నారు. అయితే ఇంకా 2022 ఏప్రిల్, నవంబరు, 2023 జులై, 2024 నెలల్లో పెట్టిన అనేక సరెండర్ లీవ్ బిల్లులు జమ కాలేదని, పిఎఫ్ బిల్లులు పడలేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. మే నెల జూన్ నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చిన డిఏ, డిఆర్, పిఆర్సీ, పీటీడీ రిటైర్మెంట్ బకాయిలను బహుశా వచ్చే నెలలో మొదలు పెట్టవచ్చని అనుకుంటున్నారు. 2 రోజుల క్రితం సిపిఎస్ ఉద్యోగులకు జనవరి నెల 2023 తాలూకా కాంట్రిబ్యూషన్ టైర్ 1 బకాయిల సొమ్మును సిపిఎస్ ఖాతాలకు జమ చేసినట్లుగా చెప్తున్నారు. మార్చి 2024, ఏప్రిల్ 2024 మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కుకింగ్ బకాయిల బిల్లులను కూడా చెల్లించినట్లుగా సమాచారం వచ్చింది. 2023 డిఏ బకాయిలు 2023 సెప్టెంబర్ 1 వాయిదా, 2023 డిసెంబర్ 2 వాయిదా, 2024 మార్చి 3 వాయిదాల షెడ్యూల్ ప్రకారం చెల్లించాల్సిన ఈ 3 బకాయిలు అలానే ఉండిపోయాయి. ఈ నెలాఖరుకు చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంకా 2018 నుండి చెల్లించాల్సిన డిఏ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. 2024 ఫైనాన్షియల్ ఇయర్ 1st క్వార్టర్లో చెల్లించాల్సిన 10% పిఆర్సీ బకాయిలు కదలిక లేదు. 1st క్వార్టర్ పూర్తవబోతున్నా ఎలాంటి కదలిక లేదు. మే జూన్ నెలల్లో చెల్లించాల్సిన డిఏ, డిఆర్, పిఆర్సీ, పీటీడీ రిటైర్మెంట్ బకాయిలు విలువే సుమారు 15,400 కోట్లని తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే మొత్తం 21,000 కోట్ల బకాయిలు. ఇవన్నీ ఎప్పటికి చెల్లిస్తారోనని ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు.